నన్ను పిచ్చిదాని చేసి దత్తత పేరుతో ఈ పాపాన్ని నా చేతిలో పెట్టారు. నేను ఎప్పుడు చస్తానా? ఎప్పుడెప్పుడు ఆ రాధను తెచ్చి ఇంట్లో పెట్టుకొని కులుకుదామా అని కలలుకుంటున్నారు? హరి ఏ చంపుతారా? చంపేండి, ఒక్కసారికి పీడ వదిలిపోతుంది, మీకు నా అడ్డు తొలగిపోతుంది. చంపేండి, మీ చేత్తో నా గొంతు పిసుకు చంపేయండి, చంపేయండి. అమ్మా అమ్మా అమ్మా, చూసావటే, నువ్వు ఇలా ఏడుస్తూ ఉన్నా పట్టించుకోకుండా తన బిడ్డని మాత్రం ఎత్తుకుని ఎలా వెళ్ళిపోయాడో చూస్తూ ఉంటే మేస్తూ పోయిందన్నట్టు నువ్వు ఇలాగే ఏడుస్తూ కూర్చో. ఏదో ఒక రోజు నీ మొగుడు ఆ రాధని మహారాణిలాగా ఏకంగా ఇంటికే తీసుకొస్తాడు. అప్పుడు నువ్వు దానికి దాని బిడ్డకి సేవలు చేస్తూ దాసీ బతుకు బతకాల్సిందే. జరగనివ్వను, నా కంటల్లో ప్రాణం ఉండగా అలా జరగనివ్వను అని నువ్వనుకున్నంత తేలిక కాదే. ఆ రాధ మోజులో పడ్డ నీ మొగుని దారికి తెచ్చుకోవడం, వాళ్ళిద్దరినీ విడదీయడం, ఒక్కసారి దత్తత పేరుతో ఈ ఇంటికి చేరిన దాని బిడ్డని విసిరి పారేయడం. పారేయండి పిన్ని, ఆ బిడ్డ నాకు కావాలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? టెడ్డీ అని పిలుచుకున్నంత మాత్రానా? అది నీ బిడ్డ కాదు, వాళ్ళ బిడ్డ, వాళ్ళ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. తెలుసు, ఏ బిడ్డనైతే ముందుగా ఈ ఇంట్లో పంపించి ఆ తరువాత మహారాణి హోదాలో తను అడుగు పెట్టాలనుకుంటుందో అదే బిడ్డతో ఇప్పుడు దానికి చెక్ పెడతాను. అది నాకు చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటాను. తల్లిని బిడ్డని కలుసుకోనివ్వకుండా చేస్తాను. కొన్న బిడ్డకు దూరమై అది గిలగిలా కొట్టుకుంటుంటే ఏం చెయ్యాలో తోచక ఆయనకి పిచ్చెక్కిపోతుంటే అప్పుడు చూపిస్తాను వాళ్ళిద్దరికీ ప్రత్యక్ష నరకం అంటే ఎలా ఉంటుందో. కావేరి, నా లైఫ్ నా ఇష్టం, ఎవరిని నేను కేర్ చేయను, ఎవ్వరి కోసం నా అలవాట్లను మార్చుకో. అదే మాట నేను అంటే ఏమైంది సార్, అంత మూడిగా ఉన్నారు? ఏం లేదు, ఆ ఫైల్స్ ఇటు. వీటికేమీ తొందర లేదు, కానీ ఏమైందో చెప్పండి సార్. శృతి, నీకు తెలుసా, మగాడు ఆడదాని కోసం ఏదైనా చేస్తాడు. హత్యలు చేస్తాడు, దోపిడీలు చేస్తాడు, చివరికి యుద్ధాలు కూడా చేస్తాడు. కానీ అదే ఆడది మోసం చేస్తే మాత్రం తట్టుకోలేడు, తట్టుకుని బతకలేడు. మీరు చెప్పేది ఎవరి గురించి సార్? దాని గురించే. దాని గురించి అంటే? అదే, నన్ను వదిలేసిపోయింది. ఓ, మీ శ్రీమతి గారి గురించా? శ్రీమతి? ఛా, కట్టుకున్నవాణ్ణి ద్రోహం చేసిన దాన్ని అంత గొప్పగా సంబోధించక్కర్లేదు. ఇంతకీ మీ శ్రీమతి? అదే, మీ ఆవిడ ఎందుకు వెళ్ళిపోయింది సార్? ఒళ్ళు కొవ్వెక్కి. ఛా, అవేం మాటలు సార్? మాటలు కలిసింది, మండిపోతుంది, దాని పేరు తలుచుకుంటేనే కడుపు రగిలిపోతుంది, దాని రూపం కళ్ళ ముందు మెదులుతుంటేనే దాని దారి చూసుకుంటే నేను పిచ్చోడ్నైపోతాననుకుంది కాబోలు. కాళ్ళు పట్టుకుని బతిమాలి తెచ్చుకుంటాననుకుంది కాబోలు. నెవర్. ఓడిపోవటం, తలవంచటం ఈ ఆనంద్ హిస్టరీలోనే లేదు. మీరిలా మూడవుట్లో ఉండి సిగరెట్ల మీద సిగరెట్లు ఊదేస్తూ పెగ్గుల మీద పెగ్గులు తాగేస్తూ ఉంటే ఓడిపోయినట్లు కాక గెలిచినట్టా సార్? నో, నేను ఓడిపోకూడదు, ఓడిపోదు. శృతి, నేను ఓడిపోకూడదంటే నువ్వు నాకు హెల్ప్ చేయాలి. చేయగలవా? నేనేం చేస్తాను సార్? చేయగలవు, నువ్వు మాత్రమే చేయగలవు శృతి. నువ్వు నాకు తోడుగా ఉండే సార్.
ఏమంటున్నారు? ప్లీజ్ డోంట్ లీవ్ మై హ్యాండ్. ఈ ఒంటరితనంతో ఈ టెన్షన్స్తో నాకు పిచ్చెక్కిపోయేలా ఉంది. నా ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని, బాధల్ని, సంతోషాన్ని ఎవరో ఒకరితో షేర్ చేసుకోకపోతే నా గుండె బద్దలైపోయేలా ఉంది. ఐ విల్ బికమ్ మ్యాడ్, ఐ విల్ బికమ్ మ్యాడ్. అలా జరగకుండా కాపాడగల శక్తి నీకు మాత్రమే ఉంది శృతి. నాకు తోడు కావాలి, అన్నీ అన్నీ చెప్పుకోగలిగే ఓ తోడు కావాలి. చెప్పు శృతి, నాకు తోడుగా నువ్వు ఉంటావా? ఉంటానని చెప్పు శృతి. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్. సార్, అది ఇవాళ మీరు సైడ్ దగ్గరకు వస్తా అన్నారు, ఒకసారి గుర్తు చేద్దామని. ఇవాళ మూడేం బాగాలేదు, మీరు వెళ్ళి మేనేజ్ చేయండి. అలాగే సార్. చూసారా సార్, గుంట నక్కల దొంగ చూపులు చూస్తూ ఎలా వెళ్ళాడో. పడిమో, వాడేం చేస్తాడు? నేను చేయలాక్కోడో, ఒక్క క్షణం ఆలస్యమైతే ఈ పాటికి ఆఫీస్ మొత్తం అంటించేసేవాడు. అన్నిటికీ తొందరే మీకు. అంటే అంటే నువ్వు నువ్వు నాకు తోడుగా ఉంటావు శృతి? ఏదో మీ బాధ చూడలేక ఉండాలనే ఉంది, కానీ ఇలా ఆఫీస్లో తొందరపడితే మాత్రం నేను ఒప్పుకోను. థ్యాంక్ యూ శృతి. అయితే సాయంత్రం బయటికెళ్దామా? కానీ ఒక కండిషన్. నువ్వు అంటే చాలు, ఎన్ని కండిషన్స్ కైనా ఒప్పుకుంటాను. ఏంటా కండిషన్? నెంబర్ 1, ఇందాక తొందరపడి చేపట్టుకున్నారే, అలా ఇబ్బంది పెట్టకూడదు. సరే. నెంబర్ 2, తోడుగా ఉంటానన్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకుంటే మాత్రం అస్సలు తీసుకోను. నెంబర్ 3, నాకు మీ వల్ల ఎలాంటి సమస్య రాదు అనే నమ్మకం ఉన్నంత వరకే ఈ అండర్స్టాండింగ్. నమ్మకం సడలినా, అనుమానం కలిగినా నా దారి నేను చూసుకుంటాను. అలాంటి పరిస్థితి పొరపాటును కూడా రాదు. ప్రామిస్. ప్రామిస్. నేను పుట్టాను, ఈ లోకం నవ్వింది. నేను ఏడ్చాను, ఈ లోకం నవ్వింది. నాకింకా లోకంతో పని ఏముంది? అరే, మా ఇల్లు వచ్చేసింది. అయితే మనం చాలా కంట్రోల్లో ఉన్నాం అన్నమాట. సబాష్ అరే సబాష్. అమ్మా అమ్మా అమ్మా, తలుపు తీవే అమ్మా. ఏంటి, మళ్ళీ తాగొచ్చావా? మళ్ళీ తాగి రాలేదు, ఒక్కసారి తాగొచ్చాను. ఒక్కతోక వంకర అని ఎన్నిసార్లు చెప్పినా ఈ వెధవల వాటి మానవు కదా. తప్పు తాగితే తప్పేంటి? ఎవరినైనా ఒక్కళ్ళని చెప్పమను. తాగడం తప్పైతే గల్లీకో వైన్ షాప్ ఎందుకు, బస్తీకో బార్ ఎందుకు చెప్పు. నాలాంటి యంగ్ ఫెలో ఇంట్లోంచి కాలు బయట పెట్టగానే తాగండ్రా అని బార్లా తెరుచుకొని బార్లు పిలుస్తుంటే తాగకుండా ఎలా ఉండమంటావు చెప్పు. ఉత్తరించావు కానీ నోరు మూసుకో. శృతిగాని వచ్చిందంటే నిన్నిలా చూసి ఇల్లు పీకి పందిరేస్తుంది. అంటే నీ కూతురు ఇంకా ఇంటికి చేరుకోలేదన్నమాట. మగాణ్ణి నేను ఇంటికి చేరుకున్నా కూడా ఆడపిల్ల అది ఇంకా రాలేదు అంటే ఏంటర్థం? ఇప్పుడు టైం ఎంత అయింది? ఇలా అర్ధరాత్రి దాకా ఊరమ్మడు బలాదూరుగా తిరిగితే నీ కూతురికి ఈ జన్మలో పెళ్ళవుతుందా? ఏంటి మాట్లాడమేంటే? ఎవరి కర్మ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. అన్నం పెట్టనా? అన్నం వద్దు, సున్నం వద్దు. ముందు సంగతి చెప్పు, నీ కూతుర్ని కంట్రోల్లో పెడతావా పెట్టవా? నిన్ను కంట్రోల్లో పెట్టగలిగాను గనక దాన్ని కంట్రోల్లో పెట్టడానికి. అంటే ఏంటే, అది నేను సమానమా? నో, నెవర్. నేను మగాణ్ణి. మా గొప్ప మగాడివి, చూస్తూనే ఉన్నాను. ఉద్ధరిస్తున్నావు కదా? ఉద్ధరిద్దామనే పెళ్లి సంబంధం తీసుకొస్తే
సెటప్ గెట్అవుట్ అంటుందా నీ కూతురు? అనక, ఇంతటి గొప్ప సంబంధాన్ని మా అన్నయ్య తెచ్చాడు కదా అని మురిసి ముక్కలవమంటావా దాన్ని? ఏం తక్కువే గరుడాశలానికి, ఒకటి రెండు మూడు నాలుగు నాలుగిళ్ళున్నాయి, నెలకాదాయం 40,000. చూస్తూ చూస్తూ నీ చెల్లెల్ని అలాంటి ముసలాడి కట్టబెట్టమంటావా? అసలు నువ్వు తోడబుట్టిన వాడివేనా? నీకే డౌట్ వచ్చిందంటే నేనేం చెప్పను? చిచ్చి, నీలాంటి వాడికి జన్మనిచ్చినందుకు నా కర్మ నా తలరాత. అమ్మా, ఎందుకు ఇలా టెన్షన్ పడి నెత్తి కొట్టుకుంటావు? ఇప్పటికీ ఏం మించుకోలేదు. మన ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోవాలంటే ఒకే ఒక్క మార్గం, ఆ గరుడాశలానికి. దాసు, కాటి కాళ్ళు చాచుకున్న ఆ ముసలాడికి నా కూతుర్నిచ్చి కట్టబెట్టాలా? నా కంఠంలో ప్రాణం ఉండగా జరగనివను. ఏంటి, కాటికి కాళ్ళు చాచుకూర్చున్నాడా? అంటే ఏంటి, త్వరలో బాల్చీదనేస్తాడనేగా? మరీ మంచిదే కదే. నాలుగిళ్ళు, ఆ నాలుగిళ్ళు మనకే, తంతే బూర్ల బుట్టలో పడ్డటవుతుంది కదూ. ఛీ, డబ్బు డబ్బు డబ్బు, ఏం చేసుకోవడానికిరా డబ్బు? నెత్తిరేసి కొట్టుకోవడానికా డబ్బు? ఎవరండి ఈవిడే డబ్బేం చేసుకోవడానికి అంటుందంటే, డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావు గారంటారు. పాటలేదండి, నా తప్పేంటి? నీలాంటి వాణ్ణి జైలుకెళ్లకుండా కాపాడింది చూడు, అది అదిరా శృతి చేసిన తప్పు. నీ తప్పేమీ లేదు, అంతా నాది. నిన్ను కన్నాను కదా, ఆ తప్పు పూర్తిగా నాదే కదా. మరి నన్నెందుకే తిడతావు? ఇంతకీ నీ కూతురు ఎక్కడుందంటావు? ఏమి రాజకార్యాలు ఎలాగ పెడుతుందంటావు చెప్పు. థ్యాంక్స్ థ్యాంక్స్ శృతి, నువ్వు పట్టుకోకపోతే పడిపోయేవాణ్ణి. నేను మిమ్మల్ని అంత తేలిగ్గా పడిపోనిస్తానా సార్? సారీ శృతి, ఏం అనుకో కదా. పర్వాలేదు సార్, పదండి మెల్లిగా. జాగ్రత్త సార్. శృతి, నువ్వు ఇలా పట్టుకొని నడిపిస్తుంటే ఆ చంద్రమండలం దాకా నడవాలనిపిస్తుంది తెలుసా? ఏంటే, ఏంటి అలా చూస్తున్నావు? పా, లోపలికి పో. చూసి నడవండి సార్. దిగులు లేదు, ఎందుకంటే పడిపోతే పట్టుకోవడానికి నా శృతి ఉందిగా. జాగ్రత్త సార్. థ్యాంక్స్ శృతి, మెనీ మెనీ థ్యాంక్స్. శృతి, ఇలాంటి సేవలు ఎవరు చేస్తారో తెలుసా? సొంత మనిషి, మనసుకి దగ్గరైన మనిషి కదా. యు ఆర్ గ్రేట్ శృతి, రియల్లీ యు ఆర్ గ్రేట్. పొద్దుపోయింది, పడుకోండి సార్. అప్పుడేనా? రాత్రికి మంచినీళ్ళు అవసరమవుతాయేమో, తీసుకొస్తాను. అయ్యయ్యో, ఇంకానా? ఓవర్ అయిపోతుంది సార్.
ఓవర్ అయిపోవాలనే, అవుట్ అయిపోవాలనే శృతి. చూడు చూసావా నాకేసి ఎలా మెర్రి మెర్రి చూస్తోందో. ఎవరు సార్? అదే ఒక నాటిన శ్రీమతి. చూడు గుర్రుమని ఎలా చూస్తోందో. ఏంటే తాగుతున్నానన్నా? నా ఇష్టం, తాగుతానే, ఇంకా తాగుతాను, ఇంకా ఇంకా తాగుతాను. ఏం చేస్తావే? నీ దారి నువ్వు చూసుకుంటే నా దారి నేను చూసుకోలేనా? ఇక చాలు సార్. సార్ అయితే ఓకే, దిస్ ఇస్ లాస్ట్, దీంతో ఆవేస్తాను. ఇప్పుడే కదా తాగేశాను, మళ్ళీ ఇలా బయటకు వచ్చేసావే. ఏంటా లుక్, ఏం చేస్తావే, ఏం చేస్తావే? సార్ ప్లీజ్. చూడు శృతి, ఇది నన్ను చూసి ఎలా నవ్వుతుందో చూడు, నన్ను ఎలా ఉడికిస్తుందో చూడు. దీన్ని నేను ఎంతగా నమ్మానో తెలుసా? ఈ ప్రపంచం మొత్తంలోకి దీనంత గొప్ప ఆడదే లేదనుకున్నాను, కానీ ఇది నా నమ్మకాన్ని దెబ్బ కొట్టింది. నా కళ్ళార చూశాను, నా కళ్ళార చూశాను శృతి. ఏంటి సార్? దీని రాసలీలన్నిటిని ఉండు ఉండు, నీ పని చెప్తాను. చెప్పు శృతి, పెళ్ళం మరో మగాడి కాకిట్లా నలుగుతుంటే కళ్ళారా చూసిన ఏ మగాడైనా ఏం చేస్తాడు? నేను అదే చేశాను తప్ప. చెప్పు శృతి, తప్ప కాదు గాని ఇక చాలు సార్, పడుకోండి. ఓకే, నువ్వు చెప్పావు కాబట్టి. Good night. ఇంత మంచి మనిషికి ఆ భార్య ఎవరో కానీ అంత ద్రోహం ఎలా చేసిందో. ఈ దరిద్ర మొహంది ఇక్కడ ఎందుకుంది? చిన్నగా మాట్లాడు, పాప నిద్రపోతుంది. పోతుంది, ఎందుకు పోదు? ఇప్పుడు శుభ్రంగా నిద్రపోతుంది, అర్ధరాత్రి లేచి జాతర మొదలు పెడుతుంది. నిద్రపోతుంటే డిస్టర్బ్ చేస్తే నాకు మంటెక్కిపోతుంది. అందుకని ఏం చేయమంట? ఈ రాకసం తీసి ఇంకెక్కడైనా పడుకోబెట్టండి, ఇది నా రూమ్ లో ఉండడానికి వీల్లేదు. చంటి పిల్లలు పట్టుకుని రాకాసం అంటావా? రూమ్ లో ఉండడానికి వీల్లేదంటావా? నీకు అసలు మధుండే మాట్లాడుతున్నావా? అవును మధుండే మాట్లాడుతున్నాను. మళ్ళీ నాకు పిచ్చెక్కకుండా ఉండాలంటే ముందు దీన్ని బయటికి తీసుకెళ్ళండి. ఎక్కడికి ఎక్కడికి తీసుకెళ్ళమంటావు? చంటి పిల్లలు తల్లిదండ్రుల దగ్గరే ఉండాలి. తల్లిదండ్రులా? మీరు దానికి తండ్రేమో, కానీ నేను మాత్రం దానికి తల్లి కాను, కాలేను. ఆగండి, మళ్ళీ ఎందుకు వచ్చారు?